అరే నీకు అర్థమవుతుందా, నువ్వు పంట అంటేనే అడవి మీద ఏముండదు తెలుసా. బాబా రఘురామకోట గ్రామంలో నైట్ రఘురామకోట గ్రామంలో రైతులు పండించి 6 నెలలుగా కష్టపడి ఈ నువ్వులు ఇంటికి తెచ్చుకుంటే కష్టమవుతుంది అని పిల్లలనే గుచ్చలు కట్టి పెట్టడంతో నైట్ దొంగలు వచ్చి ఇట్లా దాపు 3 నెలలు దులుపుకోవడం జరిగింది. అయితే వాళ్ళు ఎట్లా వస్తున్నారంటే ఒక వెహికల్ ఒక వెహికల్ మీద ఒక మనిషి, కార్లో ఒక 5 ఆరుగురు, చిన్న ట్రాలెటోలో ఒక 5 ఆరుగురు వచ్చి రాత్రి 12 ఒకటికి రైతు ఎక్కడో అక్కడ పండుకున్న తర్వాత వచ్చి నువ్వులు దులుపుకోవడం జరిగింది. అయితే రైతు ఇన్ని రోజులు కష్టపడి చేసి ఇంటికి తెచ్చుకుంటే కష్టమవుతామని పిల్లలనే తట్లు వారు చేయడంతో ఇలా దొంగలు ప్రతి రైతు ఇప్పటికి ఒక 4 రైతులు దులుపుకోవడం జరిగింది. ఇప్పుడు రాజన్న రైతు మాజీ సర్పంచ్ అయితే ఆయన పిల్లలు చేసిండు, నైట్ వచ్చారు ఆల్రెడీ ఎకరం 30 గుంటలు ఎకరం అవుతుంది, ఒక ఎత్తు లేకుండా ఆల్రెడీ దులుపుకోపోయారు. ఆల్రెడీ ఇంతకుముందు ఒక రైతు మొన్న ఇదే సేమ్ ఇట్లా నైట్ ఇట్లా దొంగలు పడతారని చెప్పి ఒక రైతు మా రఘురానకోట గ్రామాలనే వాళ్ళ కొడుకుని తీసుకువెళ్ళి చూడడం జరిగింది. అక్కడ ఆల్రెడీ వాళ్ళకి మేము పోయేసరికి ఒక కారులో ఒక 7 మంది వచ్చారు, మేము ఆల్రెడీ వాళ్ళు వచ్చారని చెప్పి నైట్ కుచ్చల కాడ ఊకొని చూడితే ఆల్రెడీ వాళ్ళు మమ్మల్ని చూసి వేరే ఒక కారు ఒక ఎకరం కిలోమీటర్ దూరంలో పెట్టి మమ్మల్ని చూసి ఆ సీకర్తను లైట్లు బంద్ చేసి అక్కడికి వెళ్ళి మళ్ళీ కారు తీసుకుని వెళ్ళిపోయారు. మా ఊళ్ళో నుంచి కూడా 10 మందికి పోయేసి రైతులు వచ్చారు, చూసి ఆయన మనం చూసి వెళ్ళిపోవడం జరిగింది. ఇది ఒకరోజు ముందు జరిగింది. ఇవాళ నిన్న నైట్ ఇక్కడికి వచ్చి ఆల్రెడీ ఒక ఎకరం నువ్వులు దొరుకుపోవడం. దీనిపై పోలీసులు కానీ ఎవరైనా పోలీసు అధికారులు దృష్టి పెట్టి ఇలాంటి వారిని పట్టుకుంటే రైతులు ఇన్ని రోజులు కష్టపడడానికి వాళ్ళకు ఫలితం ఉంటుంది, అలాంటి వారిని దొరకబడితే ఇంకా వేరే రైతులను నష్టపోరు. కనుక పోలీసు అధికారులు దీన్ని కొంచెం దృష్టి పెట్టాలి, నైట్ మరి బండ్ల వెహికల్ మీద రేట్ వాళ్ళని పట్టుకోవాలని చెప్పేసి మేము పోలీసు అధికారులకు తెలియజేస్తున్నాం. ఏం పేరు? నీ పేరు? నా పేరు రాజేందర్. ఎవరు? రఘురామలకోట, జగిత్యాల మండలం, రఘురామలకోట.